అభ్యర్థి, కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి ఎం అనిల్ కుమార్ యాదవ్ గోల్కొండ ఎక్స్ రోడ్లోని ఎంపీ చర్చిని సందర్శించిన పిమ్మట ఆ చర్చి ఫాస్టర్ దీవెనలు తీసుకున్న అనంతరం తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతేకాకుండా ముషీరాబాద్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని ఎటువంటి సమస్యనైనా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్వస్థతను దేవ ఆరోగ్యాన్ని ఆయన మీ బిడ్డలు అనుగ్రహించమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాను. మనం గారు ప్రార్థిస్తున్నాను. దేవ గుణభక్తులు గారు అయ్యా వారి వారి పరిస్థితులు ఏమైనావో మీరు దేవుడు వారిని గౌరవించాలని కోరుతున్నాను. అనిల్ కుమార్ గారిని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించడానికి భావిస్తున్నాను. మీరందరూ కూడా ఆ ఒక ఆశీర్వాదం అంటే ఏసు ప్రభువు చెప్పినట్టు మార్గంలో నడుచుకో మీరందరూ కూడా నన్ను ఆశించి రాబోయే ఎలక్షన్స్ లో డిసెంబర్ 7న మీరు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు మీ బంధుమిత్రులు అందరూ కలిసి హుషీరాబాద్ నియోజకవర్గంలో ఎవరు ఎక్కడ ఉన్నా కూడా వారందరికీ కూడా చెప్పండి. ఒక యువకుడు మీరు ఒకడు ఏసు ప్రభువు మరి ముఖ్యంగా ఈరోజు ఏసు ప్రభు గారు రాజకీయ పరిస్థితిలో ఒక యువకుడుగా నాకు దీవించి నాకు ఆశీర్వదించి ముషీరాబాద్ నియోజకవర్గ సేవ చేయడానికి నాకు అధ్యక్షం కల్పించినందుకు వారిని సేవకుడుగా వారందరినీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా సహాయం చేస్తే